ఖలిస్తాని నాయకుడు వారిస్ పంజాబ్ డే చీఫ్ అమృతపాల్ సింగ్ హత్యకు కుట్ర జరుగుతుందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అలర్ట్ చేసింది. అమృతపాల్ హత్యకు సంఘ వ్యతిరేక శక్తులు కుట్రపన్నాయని, దీంతో రాష్ట్రంలో శాంతి భద్రతను విచ్ఛిన్నం చేయడానికి కుట్ర జరుగుతుందంటూ ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. పంజాబ్ పోలీసులకు ఇంటెలిజెన్స్ అధికారులు సమాచారం అందించారు. వారిస్ పంజాబ్ డే జిల్లా అధ్యక్షులకు అందుతున్న విరాళాల గురించి ఓ కన్నేయాలని పోలీసులకు సూచించింది. పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ నుంచి అమృతపాల్ సింగ్కు నిధులు వస్తున్నాయని ఇంటెలిజెన్స్ అధికారులు బుధవారం నాడు సమాచారం అందింది. అమృతపాల్ను బింద్రెన్వాలా 2.0గా సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్తో బింద్రెన్వాలా నుంచి భారత మిలిటరీ చంపేసింది. సిక్కులకు ప్రత్యేక దేశం ఖలిస్తాన్ కావాలని 1984లో పెద్ద ఎత్తున ఉద్యమం నడిపారు బింద్రెన్వాలే. ఇదిలా ఉండగా ఇటీవల అమృతపాల్ సింగ్ తన అనుచరులతో కలిసి అమృత్సర్లో అజానాలో పోలీస్ స్టేషన్పై దాడి చేసి తన సహచరుడు లవ్ప్రీత్ సింగ్ తుఫాను విడుదల చేయాలని కత్తులు తుపాకులతో దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా పోలీసులు కూడా గాయపరిచారు. ఆ తర్వాత తుఫాను పోలీసులను విడుదల చేశారు. గత నెలలో ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమృతపాల్ సింగ్ మాట్లాడుతూ ముందుగా పంజాబ్ను ఖలిస్తాన్ దేశంగా మార్చిన తర్వాత అటు నుంచి లాహోర్కు వెళతామని తెలిపారు. ఇదిలా ఉండగా అమృతపాల్ సింగ్ ఇటీవల అమృత్సర్ వచ్చి పంజాబ్లో కిడ్నాప్లు దాడులకు పాల్పడుతున్నాడు. ప్రధానమంత్రి మోదీని హెచ్చరిస్తూ ఇందిరాగాంధీకి పట్టిన గతే ప్రధానికి పడుతుందంటూ హెచ్చరించారు. I, you know, was talking to a Hindu guy. He said our relatives from out of Punjab is calling that, is this unsafe there? And that Hindu guy was in the protest yesterday. So, you know, when media propagates something, it's very easy to, you know, feel that Hindus are unsafe. But when we talk about Khalistan, Khalsa Raj, Maharaja Ranjit Singh's empire, Hindus will prosper because, you know, it's not about Sikh. When we are talking about drug issues, it's not just Sikhs are suffering. Yes, Sikhs are suffering more, but it's the Hindus, the migration issues. Hindu population, Punjabi Hindus are totally different from the rest of Hindus in India. I, you know, was talking to a Hindu guy. He said our relatives from out of Punjab is calling that, is this unsafe there? And that Hindu guy was in the protest yesterday. So, you know.